కరోనా కేసుల ఆధారంగా దేశంలోని అన్ని జిల్లాలను రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించింది కేంద్రం. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా, తక్కువగా ఉన్న జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, కేసులు లేని జిల్లాలను గ్రీన్ జోన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 170 జిల్లాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. వీటిలో 123 జిల్లాలు హాట్స్పాట్లుగా, 47 జిల్లాలను హాట్స్పాట్ క్లస్టర్గా గుర్తించారు. మన రాష్ట్రంలో 8 జిల్లాలను హాట్స్పాట్లుగా, 1 జిల్లాను హాట్స్పాట్ క్లస్టర్గా గుర్తించింది కేంద్రం. రాష్ట్రంలో రెడ్ జోన్లుగా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలున్నాయి. తెలంగాణలోని రెడ్ జోన్ జిల్లాల్లో హాట్స్పాట్ క్లస్టర్గా నల్గొండ జిల్లాను ప్రకటించింది. అటు 19 జిల్లాలను ఆరెంజ్ జోన్లో చేర్చింది కేంద్రం. సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. గ్రీన్ జోన్లుగా నారాయణపేట, మంచిర్యాల, వనపర్తి, వరంగల్ రూరల్, భువనగిరి జిల్లాలను చేర్చింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ జిల్లాలను ఆరెంజ్ జోన్కు, ఆరెంజ్ జోన్ జిల్లాలను గ్రీన్ జోన్కు మార్పు చేస్తామని చెప్పింది కేంద్రం.